ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే. ఎలక్షన్ యొక్క నిర్వహణపైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేయనున్న తేదీలని ఆయన వెల్లడించారు. ఈ నెల 23న తొలి దశ, 27న రెండవ దశ, 31న మూడవ దశ, ఫిబ్రవరి 4న నాలుగో దశ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టుగా నిమ్మగడ్డ ప్రకటించారు. ఫిబ్రవరి 5న తొలి దశ ఎన్నికలు, 7న రెండవ దశ, 9న ముందవ దశ, అలాగే 17న నాలుగో దశ ఎన్నికలు నిర్వహించినట్టు తెలిపారు. ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ జరగనున్నట్టుగా షెడ్యూల్లో పేర్కొన్నారు. పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం 4 నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు. దీంతో ఎన్నికల కోడ్ ఇప్పుడు అమల్లోకి వచ్చినట్టుగా అయింది. తొలిదశ నోటిఫికేషన్ జారీ అయ్యేది 23న, నామినేషన్ల స్వీకరణ 25న, నామినేషన్ల సమర్పణకి చివరి రోజు 27, నామినేషన్ల పరిశీలన 28, నామినేషన్ల ఉపసంహరణ 31, ఎన్నికల పోలింగ్ 5న, అంటే ఓట్ల లెక్కింపు కూడా అదే రోజు అవుతుంది. రెండో దశ నోటిఫికేషన్ జారీ 27న, నామినేషన్ల స్వీకరణ 29, నామినేషన్ల సమర్పణకి చివరి రోజు 31, నామినేషన్ల పరిశీలన 1, నామినేషన్ల ఉపసంహరణ 4, ఎన్నికల పోలింగ్ 9. మూడో దశ నోటిఫికేషన్ జారీ అయ్యేది 31, నామినేషన్ల స్వీకరణ 2, నామినేషన్ల సమర్పణకి చివరి రోజు 4, నామినేషన్ల పరిశీలనకి 5, నామినేషన్ల ఉపసంహరణకి 8, ఎన్నికల పోలింగ్ 13, ఓట్ల లెక్కింపు కూడా అదే రోజు జరుగుతుంది. నాలుగు దశల్లో, అంటే నాలుగో దశకు వచ్చేసరికి నోటిఫికేషన్ జారీ 4, నామినేషన్ల స్వీకరణ 6, నామినేషన్ల సమర్పణకి చివరి రోజు 8, నామినేషన్ల పరిశీలన 9, నామినేషన్ల ఉపసంహరణ 12, ఎలక్షన్ పోలింగ్ 17, ఓట్ల లెక్కింపు కూడా అదే రోజు జరుగుతుంది. దీనికి సంబంధించి ఢిల్లీ యొక్క కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నిమ్మగడ్డకి ఫుల్ పవర్స్, అలాగే యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాతే ఆయన ఈ షెడ్యూల్ని విడుదల చేశారని, దీన్ని వెనక్కి తీసుకోవడం అసాధ్యమని అంటున్నారు విశ్లేషకులు. నిమ్మగడ్డ తీసుకోబోయేటువంటి ఈ నిర్ణయాల్ని ఎలాగైనా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఏపీ సర్కార్కి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూడాలి.